గ్రీన్ టీ ఆరోగ్యానికి మంచిదే, కానీ అందరికీ కాదని వైద్య నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడేవారు గ్రీన్ టీకి దూరంగా ఉండడమే మేలని చెప్తున్నారు. ఆరోగ్యంగా ఉండేవారు కూడా గ్రీన్ టీని మోతాదు మించి తాగకూడదని తెలుపుతున్నారు. గ్రీన్ టీ శరీరంలోని కొవ్వును తగ్గించేందుకు తోడ్పడుతుందని విశ్వాసం ఉంది. అయితే దీన్ని రోజుకు ఒక్కసారి తీసుకుంటే సరిపోతుంది. దీనివల్ల మేలు కంటే కీడే ఎక్కువ. గ్రీన్ టీ చైనాలో పుట్టిన హెర్బల్ టీ. సాంప్రదాయంగా తీసుకునే ఈ తేనీటి అలవాటు క్రమేణా ఆసియా అంతటా విస్తరించింది. గర్భంతో ఉన్నవారు లేదా పిల్లల కోసం ప్లాన్ చేసుకునేవారు గ్రీన్ టీని అతిగా తాగరాదు. కెఫిన్ ఉద్దీపన వల్ల రక్తంలోకి చాలా సులభంగా చేరుకుంటుంది. దీనివల్ల శిశువుల్లో జీవక్రియ సమస్యలు ఏర్పడవచ్చు. కెఫిన్ ద్రవాలు పదార్థాలను తీసుకోవడానికి ముందు వైద్యులను తప్పకుండా సంప్రదించండి. ఐరన్ సమస్య ఉంటే ఐరన్ సమస్యతో బాధపడేవారు గ్రీన్ టీకి దూరంగా ఉండడం మంచిది. హెర్బల్ టీలు ఆహారంలోని ఐరన్ను గ్రహించే శక్తిని తగ్గిస్తాయి. దీనివల్ల శరీరానికి కావలసిన ఐరన్ అందదు. ఇన్సోమ్నియాకు చికిత్స పొందుతున్నవారు గ్రీన్ టీ తాగకూడదు. మధుమేహం ఉన్నవారు అతిగా గ్రీన్ టీ తీసుకున్నట్లయితే రక్తంలోని షుగర్ లెవెల్స్ పై ప్రభావం చూపే అవకాశం ఉంది. దీనివల్ల దురదలు, ఆందోళన, గుండెల్లో మంట ఏర్పడే అవకాశం ఉంది. రక్తపోటుతో బాధపడుతున్న వ్యక్తులు సైతం గ్రీన్ టీకి దూరంగా ఉండాలి. గ్రీన్ టీలో ఉండే ఉత్తేజిత లక్షణం బీపీపై ప్రభావం చూపొచ్చు. ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గాని, మీకున్న అనేక రకమైన అపోహలు గాని తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర.